హాయ్ అండి, నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు శ్రీలు స్మార్ట్ కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే సున్నుండలు. అది ఎలా చేసుకోవాలో చూద్దానండి. ఈ రెసిపీ కోసం ఒక కప్పు మినప్పప్పుని తీసుకొని దొరగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. నెక్స్ట్ ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. 3 యాలకులు అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి సున్నుండలు. ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ త్వరగా వేగినటువంటి మినప్పప్పును కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇలా ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పౌడర్ని ఇందాక పట్టుకున్నటువంటి షుగర్ పౌడర్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనికి కాచి చల్లార్చి పెట్టుకున్నటువంటి ఘీని యాడ్ చేసుకొని గ్రాడ్యువల్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 కప్పు మినప్పప్పుకి 1/2 కప్పు ఘీ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనకి ఉండ ఫామ్ అయినప్పుడు ఆపేసుకుంటే ఇంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండేటువంటి మినప్పప్పు సున్నుండలు రెడీ.